వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిలిం బయోగ్రఫీస్. ఎండమూరి నవలలు అంటే తెలియని తెలుగువారు ఉండరు. ఆయన రాసిన నవలలు చదివే వారిని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఈయన రాసిన ఎన్నో నవలలు సినిమాల రూపంలో నిర్మించబడి ఘన విజయాలను అందుకున్నాయి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి గురించి తెలుసుకునే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఎండమూరి చక్రపాణి నరసమాంబ దంపతులకు 1948 నవంబర్ 14 జన్మించారు. తండ్రి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేస్తుండేవారు, అందువల్ల ఎక్కువగా ట్రాన్స్ఫర్లు జరుగుతుండేవి. ఈ కారణంగా ఎండమూరి గారి బాల్యమంతా వివిధ ప్రాంతాలలో జరిగింది. ప్రాథమిక విద్య కాకినాడ రాజమండ్రిలలో, 6వ తరగతి జమ్మలమడుగులో, 7వ తరగతి అనంతపురంలో, 8, 9వ తరగతులు ఖమ్మంలో, 10వ తరగతి ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదువుకున్నారు. మరలా బీకామ్ను కాకినాడలో చదివారు. 1972 సిఏ పట్టాను పుచ్చుకున్నారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయినప్పటికీ ఎండమూరి గారు 5 సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో, 10 సంవత్సరాల పాటు ఆంధ్ర బ్యాంక్ చిన్న తరహా పరిశ్రమల విభాగానికి అధిపతిగా పనిచేశారు. ఈయన పూర్తి స్థాయిలో రచయితగా మారడానికి తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఎండమూరి గారు అనుగీత గారిని 1974 వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ప్రణీత్ ఉన్నారు. ఎండమూరి గారి రచనలు ఎన్నో సినిమాల రూపంలో నిర్మించబడి సూపర్ హిట్లుగా నిలిచాయి. అప్పట్లో పుస్తకాలు చదివే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ ఈయన పుస్తకాలను నవలలను చదువుతుండేవారు. ఎండమూరి గారి నవలలు సినిమాల రూపంలో తెరకెక్కినవి హలో ఐ లవ్ యూ, తులసీదళం, కాశ్మోరా, అభిలాష, ఛాలెంజ్, అగ్నిప్రవేశం, ఆఖరి పోరాటం, మరణ మృదంగం, దొంగమొగుడు, ఒకరాధ ఇద్దరు కృష్ణులు, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, రుద్రనేత్ర, రాక్షసుడు, ముత్యమంత ముద్దు, సంపూర్ణ ప్రేమాయణం మొదలైన సినిమాలు. ఎండమూరి గారు విజయానికి 5 మెట్లు వంటి వ్యక్తిత్వ వికాస రచనలు ఎన్నో చేశారు. అలాగే కుక్క, మనుషులొస్తున్నారు జాగ్రత్త, చీమ కుట్టిన నాటకం, రుద్రవీణ వంటి నాటికలు రాశారు. ఎండమూరి గారు కొండవీటి దొంగ, అభిలాష, మంచు పల్లకి, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, ప్రియరాగాలు సినిమాలకు రచయితగా పనిచేశారు. దర్శకుడిగా మారి అగ్నిప్రవేశం, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, అతడు ఆమె ప్రియుడు సినిమాలను డైరెక్ట్ చేశారు. ఎండమూరి గారు విలేజ్లో వినాయకుడు, బన్నీ అండ్ చెర్రీ సినిమాలలో గెస్ట్ క్యారెక్టర్లో నటించారు. 1982 రఘుపతి రాఘవ రాజారాం అనే నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. 1996 వెన్నెల్లో ఆడపిల్ల అనే సీరియల్కు ఉత్తమ దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డును అందుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.